వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు 150 గజాలు, 150 స్క్వేర్ యార్డ్స్ హౌసెస్ అండి. ఈ మొత్తం 4 హౌసెస్ నార్త్ ఫేసింగ్. ఇది నియర్ బై ఆర్ఎల్ నగర్. నేను ఇప్పుడు ఇంట్లోకి తీసుకెళ్తానండి, మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తాను. మొత్తం వీడియో చూడండి, వీడియో చూసి నాకు కాల్ చేయండి. వీడియో చూసి, ఇది నార్త్ ఫేస్, 150 స్క్వేర్ యార్డ్స్. మొత్తం వీడియో చూసి నాకు కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. నార్త్ ఫేస్ 150 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఫేస్ 150 స్క్వేర్ యార్డ్స్. ఈశాన్య మూల బోర్ వస్తుందండి, కామన్గా ఈశాన్య మూల బోర్ వస్తుంది మీకు ఇక్కడ. సో ఇది పార్కింగ్ ఏరియా అండి, ఇది పార్కింగ్ ఏరియా. మీరు చూస్తున్నది పార్కింగ్ ఏరియా చూడండి. ఎలివేషన్కి ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ టచ్ అవ్వకుండా వాస్తుపరంగా వదిలేశారు. ఇది వాస్తుపరంగా కరెక్ట్ ప్రాసెస్ అండి. యాక్చువల్గా ఇది వాష్ ఏరియా. నార్త్ ఏరియాలో రెండు ఏరియాస్ వాష్ ఏరియాస్ వస్తాయండి. ఇక్కడ ఒక ట్యాప్ వస్తుంది, ఇక్కడ ఒక ట్యాప్ వస్తుంది. ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుందండి, ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుంది. ఈ స్టెప్స్ కింద చూసారు కదా. సో టూ ఏరియాస్లో వాష్ ఏరియాస్ వస్తుంది. ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా వస్తుందండి, బ్యాక్ ఏరియా వాష్ ఏరియా వస్తుంది. సో ఇదంతా పార్కింగ్ టైల్స్ అండి, ఈ పార్కింగ్ టైల్స్. ఇది సంపండి, సంపు వాటర్ సంపండి. సో ఇక్కడ మనకు ఫ్రంట్ డోర్ చూడండి, టూ డోర్స్ ఇచ్చారు. వాస్తు పరంగా కరెక్టే అండి, యాక్యురేట్ వాస్తు. సో టూ డోర్స్ ఇచ్చారు. ఇది ఆఫ్రికన్ టేక్, ఒరిజినల్ టేక్ అండి, ఆఫ్రికన్ టేకు. డోర్ ప్యాటర్న్ చూడండి. సో దిస్ ఇస్ ద డోర్ ప్యాటర్న్. ఆల్మోస్ట్ 99% కంప్లీట్ అయిపోయిందండి, విత్ గ్లాస్ ఫిట్టింగ్స్తో సహా అయిపోయినాయి. చూడండి, గ్లాస్ ఫిట్టింగ్స్తో సహా అయిపోయినాయి. వాల్ సీలింగ్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ కలర్స్ ఏమైనా కావాలంటే చూజ్ చేసుకోవచ్చు మనము. ఫోర్ హౌసెస్లో ఆల్మోస్ట్ 3 హౌసెస్ కంప్లీట్ సోల్డ్ అవుట్ అండి, 3 హౌసెస్ సోల్డ్ అవుట్. ఇది ఒక్క ఇల్లే ఉంది అవైలబుల్లో. సో ఇది వచ్చినప్పుడు సిట్టింగ్ ఏరియా, ఇది వచ్చినప్పుడు యూపీవీసీ విండోస్ అండి, యూపీవీసీ విండోస్. ఇది స్లైడింగ్ విండో, ఫస్ట్ విండో వస్తుందండి, దాని వెనక స్లైడింగ్ విండో వస్తుంది. ఇది యూపీవీసీ విండోస్, లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అయ్యారండి బిల్డరు. సో ఇది వచ్చినప్పుడు సిట్టింగ్ ఏరియా అవుతుందండి, ఇది వచ్చినప్పటికి హాలు. పర్ఫెక్ట్ వచ్చిందండి, ఇల్లు చాలా బాగుందండి. సో ఇది టీవీ ఏరియా అవుతుంది. ఇది హాల్లో, ఇక్కడ మీరు సోఫా సెట్, దానికి దీనికి ఆపోజిట్లో సోఫా సెట్ వేసుకుంటే ఇది టీవీ ఏరియా అవుతుంది. ఓకే, సో ఇది టీవీ ఏరియా అవుతుంది. మీరు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం చూస్తున్నది సో వాష్ ఏరియా. ఇక్కడ చూడండి, సో డైనింగ్ లాగా, సో డైనింగ్ వాష్ బేసిన్ పెట్టారు ఇక్కడ. ఓకేనండి, సో ఇక్కడ వచ్చినప్పుడు కామన్ వాష్రూమ్. ఇది కామన్ వాష్రూమ్ అండి, ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్. దీనిలో టైల్స్ చూడండి, దీని టైల్స్. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్, బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్, వాల్ సీలింగ్ ఇవన్నీ కామన్గా ఉంటాయండి. సో ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్తుంది, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, కింద మొత్తం మార్బుల్ అండి. ఇంటికి మొత్తం కింద మొత్తం మార్బుల్ వేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా విశాలంగా వచ్చింది చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా విశాలంగా వచ్చింది. ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు, మీరు వుడ్ వర్క్ చేయించుకోవడానికి వీలుగా షెల్ఫ్స్ ఇచ్చారు కదండి. చాలా బాగా వచ్చిందండి ఇల్లు. ప్యాటర్న్ ఆఫ్ ద డోర్, ఇంటర్నల్ ప్యాటర్న్ ఆఫ్ ద డోర్స్ ఇలానే ఉంటాయండి. ఆల్మోస్ట్ అన్ని డోర్స్ ఇలానే ఉంటాయి, ఇంటర్నల్ ప్యాటర్న్ ఆఫ్ ద డోర్. ప్రెస్ డోర్స్ ఇవి, వీటిని ఇంటర్నల్ ప్యాటర్న్ ఆఫ్ డోర్స్ అంటారు. సో లో రూఫ్ వచ్చేటప్పుడు ఇక్కడ వాష్రూమ్ ఉంది కదా, సో వాష్రూమ్కి పైన అట్టకు వచ్చిందండి లో రూఫ్. వాష్రూమ్ మళ్ళీ మనకి ఎక్స్టర్నల్ అంటే ఐ మీన్ టు సే, ఇప్పుడు హాల్లోకి వచ్చిన వాళ్ళకి వాష్రూమ్ కనెక్ట్ అవ్వకుండా ఉండడానికి అంటే ఇట్నుంచి, సో ఆపోజిట్ డోర్, ఈ డోర్లో ఇస్తారు. యాక్చువల్గా ఈ డోర్లో ఇచ్చారు. సో ఇక్కడి నుంచి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తున్నాను మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి తీసుకెళ్తున్నానండి. మాస్టర్ బెడ్రూమ్ చూడండి, ఆల్మోస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే కొంచెం పెద్దది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా పెద్దది వచ్చిందండి. బీరువా స్పేస్, ఇది బీరువా స్పేస్ ఇచ్చారు ఇక్కడ. షెల్ఫ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే పెద్దది. ఆల్రెడీ ఎక్స్టర్నల్ వాష్రూమ్ చూశారు, ఇది ఇంటర్నల్ వాష్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. సో ఇక్కడ వచ్చినప్పుడు వాష్ బేసిన్ ఇచ్చారండి ఆల్రెడీ. సో ప్యాటర్న్ ఆఫ్ ద టైల్స్,
ఓకే ఏసీ పాయింట్స్ వస్తాయని చెప్పాను కదా బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ వస్తాయి మాస్టర్ బెడ్రూమ్ లో ఏసీ పాయింట్ వాష్రూమ్స్ లో గీజర్ పాయింట్స్ అండ్ ఫాల్ సీలింగ్ ఇవన్నీ కామన్ వస్తాయి నెక్స్ట్ మిమ్మల్ని ఇక్కడి నుంచి నేను తీసుకెళ్లేది పూజారు ఇది హాల్ అండి ఈ హాల్కి ఎదురుగా ఇటువైపు వచ్చేటప్పటికి ఇక్కడ పూజా రూమ్ వస్తుందండి సో ఇది పూజా రూమ్ అండి ఇది వచ్చేటప్పుడు కిచెన్ సో ఇది వచ్చేటప్పుడు కిచెన్ కిచెన్ చూడండి స్టీల్ వాష్ బేసిన్ ఇచ్చారు కిచెన్లో టైల్స్ కూడా చాలా బాగున్నాయండి టైల్స్ కూడా కిచెన్లో టైల్స్ ఇచ్చారు సో ఇదంతా వుడ్ వర్క్ ఇదంతా సజ్జలాగా పెట్టారు సో ఇదంతా మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వుడ్ వర్క్ చేసుకోవడానికి వీలుగా మొత్తం వదిలేశారండి సో షెల్ఫ్స్ ఇదంతా మోడ్యులర్ కిచెన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి షెల్ఫ్స్ ఓకేనా చాలా వీలుగా వదిలిపెట్టారు సో ఇక్కడ నుంచి కిచెన్ కనెక్టింగ్ ఈస్ట్ ఏరియా నేను ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పాను కదా మీకు వాష్ ఏరియా వస్తుందని ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి సో కిచెన్కి ఇక్కడ కనెక్టివిటీ ద వాష్ ఏరియా సో గిన్నెలు అవి క్లీన్ చేసుకోవడానికి అట్ ద సేమ్ టైమ్ మీకు బ్యాక్ సైడ్ కూడా చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుందని చెప్పాను కదా సో చుట్టూ తిరగడానికి స్పేస్ వస్తుందండి ఓకేనండి సో ఇది ఈస్ట్ ఏరియా ఇది ఈస్ట్ ఏరియాలో స్పేస్ మళ్ళీ మనం ఇంట్లోకి వెళ్తున్నామండి సో కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాను మళ్ళీ నేను కిచెన్ ఏరియా నుంచి మళ్ళీ పూజా రూమ్ నుంచి హాల్ ఇదంతా హాలేనండి హాల్ నుంచి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి అది వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో మళ్ళీ నేను ఇప్పుడు పార్కింగ్ ఏరియాలోకి తీసుకెళ్తున్నాను సో ఇది పార్కింగ్ ఏరియా అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 950-5489-842 నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి మీకు టోటల్ డీటెయిల్స్ చెప్తాను అట్ ద సేమ్ టైం నాది ప్రతిరోజు ఒక వీడియో ఎవ్రీడే ఒక వీడియో అప్లోడ్ అవుతూనే ఉంటుందండి మీరు నా వీడియోస్ చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మీకు కావాల్సిన వీడియో చూడండి దానికి రిలేటెడ్ కాంటాక్ట్ చేయండి మీకు ఆల్ డీటెయిల్స్ ఇస్తాను అట్లండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్